ఒక్క ఇసుకలోనే 10,000 కోట్లు దోచేస్తా ఉన్నారు వీళ్ళు. అలాంటి ఇసుక దోపిడీ నాపి ఆ 10,000 కోట్లు మీ దగ్గరికి తీసుకొస్తే యువతకిస్తే ఎందుకు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు? 150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడతా ఉన్నాడు, 100 కోట్లు. నేను నిలబడతానంటే నేను నిలబడిన చోట 200 కోట్లు ఖర్చు పెడతానంట. అంటే అంత డబ్బు ఉంది, వాళ్ళు కష్టపడే డబ్బుగా దోచేసిన డబ్బు, దోచేసే వాళ్ళ దగ్గర దోపిడి నాపి ఆ డబ్బు తిరిగి యువత ఆడపడుచుల దగ్గరికి, ఆడపిల్లల దగ్గరికి, సగటు యువత దగ్గర తీసుకొచ్చి మీకు పెట్టుబడి పెట్టేలాగా బాధ్యత జనసేన తీసుకుంది. ఈసారి ఆంధ్ర కొడుకులను అనిపించుకున్నారు అందరూ తెలంగాణలో. ఇప్పటికే మనకి సిగ్గు రాకపోతే ఎట్లా? ఇప్పటికే మనం ఒక సెట్టిపల్లి గానో, ఒక కాపు గానో, ఒక నేను ఒక మాల గానో, ఒక మాదిక్ గానో, లేదంటే ఒక రెల్లి గానో, ఒక రెడ్డి గానో, ఒక చౌదరిలాగా ఉండిపోతారంటే మనం ఏం చేయలేం, ఈ సమాజాన్ని బాగుపరచలేం. కానీ ఒక ఆంధ్రుడిగా అయితే నేను ఆలోచిస్తున్నా, ఒక భారతీయుడిగా ఆలోచిస్తున్నా, జాషువా విశ్వనరుడిగా ఆలోచిస్తున్నా. నేను కోరుకుంటుంది ఎవరి ఉనికిని వారు చంపుకోవద్దు, ఎవరి కులాల ఉనికిని మీరు చంపుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మనందరం కలిసి ఎక్కడో ఒక చోట ఏకం అవ్వాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి మాట్లాడతా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కుమ్మక్కైపోయి నన్ను ఒంటరివాణ్ణి చేశారని. నిజంగా నిన్ను, మిమ్మల్ని క్షమించాలి నిన్ను అన్నందుకు. నిజంగా వైసీపీనే కనుక వదిలేస్తుంటే, బీజేపీ కనుక నిజంగా సహకారం ఇవ్వకపోతే మీకు నిధులు ఎలా వస్తాయి? భారతదేశ ప్రభుత్వం మీకు సంపూర్ణ సహకారం ఇస్తుంది, 10,000 కోట్ల రూపాయలు మొన్న ఇచ్చారు కదా. సో భారతదేశ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగానే ఉంది, భారతీయ జనతా పార్టీ అది కూడా, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఈ కట్టుకథలు చెప్పకండి ప్లీజ్, మాకు అవి నమ్మట్లే. మేము పార్టీ కొట్టుకోవడాలు వేరు, అది వేరే. నవంబర్లో డిసెంబర్లోనూ ఆయన ఎన్నికలు వస్తున్నాయి, ఆయన కథలు చెప్తా ఉన్నాడు. ఆయన మే దాకా, మార్చి దాకా రావాలి, ఆయన రెడీ అయిపోతా ఉన్నాడు. ఒకవైపు ఎన్నికల కమిషన్తో కూడా మాట్లాడుకున్నాను, బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉంది. చేతులెత్తాడు, ఆర్థిస్తున్నాం, మీ చేతుల్లో ఉంది. అలాగే ఒక్క కులంతో చాలా కీలకమైన పదవులన్నీ, నేను ఏ ఒక్క కులానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక్క కులానికే పట్టం కట్టడం దానికి నేను వ్యతిరేకం. అన్ని కులాలకి బలమైన ప్రాతినిధ్యం ఉండాలి, అది నేను సంపూర్ణంగా కోరుకుంటాను. అంతేకాని ఒక్క కులంతో అన్ని కీలకమైన పదవులు టీటీడీ నుంచి చివరికి రిజిస్ట్రార్ వరకు ఒకటే కులంతో నింపటం తప్పు, అలాంటి జరగకూడదు. భవిష్యత్తులో జనసేన వస్తే వాటికి స్వస్తి పలుకుతాను మనస్ఫూర్తిగా, నేను మీకు తెలియజేసుకుంటాను. ఒక్క 1,000 రూపాయల కోసమో, 500 కోసమో, 5,000 కోసమో ఓటు అమ్మేసుకుంటే మన హక్కును కోల్పోతున్నాం, నైతిక హక్కును కోల్పోతున్నాం. మన డబ్బులు మనకిస్తున్నారు, కొంత చిన్న ఆయన కూతురు తండ్రి చనిపోయాడని చెప్తే, వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్తే ముందు గుండెపోటని చెప్పారు, బాత్రూంలో పడిపోయాడు అన్నారు. సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది, అన్ని దాడులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి, ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి అంటే ఎవరు ఎవరు పాపం పసివాడు? ఇక్కడ నువ్వు ఆ పాపం పసివాడు? ఇది పవర్ఫుల్ పవర్లెస్ అంటానికి సునీత గారు ఒక డాక్టర్, వైరాలజిస్ట్, సొంత తండ్రి చనిపోతే నిన్న కోర్టులో లాయర్ కూడా లేడు ఆవిడికి, ఆవిడే వాదించుకుంటానని. అంటే అంత నిస్సహాయత, డబ్బులున్నంత మాత్రాన గొప్ప మనకి అధికారం ఉందని ఒక పవర్ఫుల్ అని కాదు. నన్ను ఒక కులానికి ఒక కులానికి ఉంటే, అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను, నా కులాన్ని నేను గౌరవిస్తాను, నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేను, నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను, దాన్ని గౌరవిస్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కానీ నా కులాన్ని గౌరవించే పరిస్థితుల్లో నా రెల్లి సోదరులను వదిలేసుకుంటానా, నా మాల సోదరులను వదిలేసుకుంటానా, నా మాదిక సోదరులను వదిలేసుకుంటానా, మా బీసీ ఆడపడుచులను వదిలేసుకుంటావా?
శక్తి పరిచయం వదిలే అలా చేయను నేను. అగ్రవర్ణాలను వదిలేసుకుంటావా? పౌరోహిత్యంతో ఈ దేశ సాంప్రదాయాన్ని నడిపే బ్రాహ్మణ సమాజాన్ని వదిలేస్తావా? అవి చేయను నేను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నన్ను కూర్చోబెట్టి ఒక కులానికి ఒక కులానికంటే నేను నా కులాన్ని దాటి నేను పారిపోను. అన్ని కులాలకి ఎలా నిలబడతానో నా కులానికి కూడా నేను అంతే సంపూర్ణంగా నిలబడతాను. నేనేం పారిపోయే వ్యక్తిని కాదు. కాకపోతే ఈ ముఖ్యమంత్రి లాగా ఒకే కులంతో ఉన్న 600 పోస్టుల్లో మొత్తం 550 ఒకే కులంతో అయితే నింపరు. అలాంటి వాటికి నేను వ్యతిరేకం. ఒక కులానికి దాని దామాషా పద్ధతి ప్రకారం, దాని నిష్పత్తి ప్రకారం ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా ఎంత ఇస్తాం అంతే గౌరవిస్తాం తప్ప ఒక పైసా ఎక్కువ చేయను, ఒక పైసా తక్కువ చేయను. ఈ మాట నేను మీకు ఇస్తున్నాను.